మెల్లమెల్లగా జాయిన్ అవుతూ ఉన్నారు సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనేటువంటి షో జీ తెలుగులో ఈ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే మేకప్ లేకుండా ఉండే నన్ను చూడడం ఏదో కొంచెం పూసుకొని వచ్చాను కానీ మరి అంత లేదు ఈ మధ్య ఫోన్లని కూడా అద్దం లాగా వాడుకుంటున్నావు అమ్మా ఓకే సో ఫస్ట్ కమర్స్ యు కృష్ణవేణి అక్షయ్ ప్రెజెంట్ సార్ ప్రెజెంట్ మేడం స్వామి హర్షవర్ధన్ ఏ హర్షవర్ధన్ రైటర్ హర్షవర్ధన్ కాదు కదా కాదు మౌనికా లక్ష్మి రామకృష్ణ అందరికి అ వెరీ 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 బిగ్ బిగ్ హాయ్ నా షోస్ చూస్తూ మీరందరూ చాలా ఆనందంగా ఉంటారు అని కామెంట్స్ నేను ఇన్స్టాగ్రామ్ లో గాని ఎఫ్బి లో గాని చూస్తూ ఉంటాను మీరు ఇచ్చేటువంటి ఉత్సాహంతోనే నేను ఆనందంగా ఉంటాను సో మెనీ పీపుల్ లవ్ మీ అనేది తెలుసుకోవడం కూడా బోలెడంత ఆనందాన్ని కలిగించేటువంటి విషయము థాంక్యూ సో మచ్ ఫర్ సో జెనరస్లీ షోయింగ్ ఆల్ ద లవ్ టువర్డ్స్ మీ సో ఇవాళ ఈ లైవ్ నా గురించి కాదు మేజర్గా జీ తెలుగులో రాబోతున్నటువంటి బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్లో మీకు రకరకాల టాలెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఏమో బయట దేశాల నుంచి కూడా వస్తారేమో నాకు ఇంకా తెలియదు కానీ వాళ్ళందరినీ మీరు చూడబోతున్నారు టాలెంట్స్ అంటే మామూలు టాలెంట్ కాదు బాబోయ్ మీరు కొన్ని ప్రోమోస్లో చూసుంటారు నా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో బీభత్సం అన్నమాట అంటే ఇలా కూడా చేయగలుగుతారా మనుషులు క్యాన్ దే డూ లైక్ దిస్ ఏదో నా చిన్నప్పుడు ఒక 4 మెట్ల నుంచి పైనుంచి కిందకి దూకి ఏ నేను చాలా దూకేశాను అనుకునేదాన్ని ఎవడండి బాబు వాడు కింద నుంచి పైన ఉండేటువంటి ఒక లేయర్ దాటి రెండో లేయర్ దాటి మూడో లేయర్లో ఉండేటువంటి సైకిల్ మీద కూర్చుంటున్నాడు ఇట్ ఇస్ నేను మాటల్లో చెప్పలేను అంటే వాళ్ళు ఎంత రిస్క్ చేస్తారు ఎంత డెడికేషన్తో వర్క్ చేస్తారు ఎంత కోఆర్డినేషన్ ఉంటుంది అనేది ఇస్ సింప్లీ సింప్లీ సూపర్బ్ సో హియర్ ఎవరైనా క్వశ్చన్స్ ఏమైనా అడగొచ్చు నన్ను బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ రిలేటెడ్గా నా రిలేటెడ్ కూడా అడగొచ్చు అన్నట్టు అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు విష్ యూ వెరీ వెరీ మెరీ మెరీ క్రిస్మస్ అలాగే అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు కూడా రెండు భలే కలిసి వచ్చాయి కదా ఒకటే రోజు అందరి దేవుళ్ళు ఒకటే అంతే మన నమ్మకాలు మనవి అంతే ఏంటి హాయ్ అక్క ప్లీజ్ బిగ్ సెలబ్రేటెడ్ సూపర్ ప్రోమో అక్క బర్కత్ అలీ బర్కత్ అలీ థ్యాంక్ యూ హాయ్ అక్క మీ ఫేస్ బాగుంది అక్క వితౌట్ మేకప్ బాగుంది బిగ్ సెలబ్రిటీలో ఆల్ ది బెస్ట్ నాకు సిగ్గేస్తుంది బాబు మరీ నన్ను అలా పొగడకండి బాగానే ఉన్నానా థ్యాంక్స్ మంగ సైదులు సూపర్ థ్యాంక్ యూ వాళ్ళు ఓన్లీ ఇమోజీస్ మాత్రం ఇమోజీ స్పెషలిస్ట్ అనమాట ఒక 15 చేతులు పెట్టారు వాళ్ళు అక్కడ బాగుంది మా బాగుంది చాలా బాగుంది బద్ధకం వచ్చేసింది మనుషులకి ఈ మధ్య మాట్లాడడంలో బద్ధకం వచ్చింది టైప్ చేయడంలో కూడా బద్ధకం వచ్చింది మళ్ళీ పాత రోజుల్లో కేవ్ మ్యాన్స్ ఇలా పెయింటింగ్లు వేసుకునేవాళ్ళు కదా ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాం అందుకని అన్ని ఇలా 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 పెడుతున్నారు ఓకే సో మెరీ క్రిస్మస్ అక్క సంతోష్ రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ వేమూరు షో ఇస్ అట్ వాట్ టైం ఓకే ద షో ఈజ్ ఆన్ సండే రాత్రి 9 గంటలకి నైట్ 9:00 ఎట్లాగో బయట ఎక్కువ తిరగకూడదు కదమ్మా బయట చల్లగా కూడా ఉంది కదా మనం చల్లగా తిరిగితే ఏమవుతుంది చెప్పా అమ్మా ఏంటిది ఎవరు వచ్చారు నాకు పూనారు ఓకే అందుకని మీరు బయట తిరగకూడదమ్మా 9:00 షో స్టార్ట్ అయిపోతుందమ్మా చేసి చూసేసేయండమ్మా ఓకేనా హాయ్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ విష్ యూ ద సేమ్ అండ్ ఫ్రమ్ దిస్ సండే నైట్ 9:00 వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టాలెంట్ ఫ్రమ్ అరౌండ్ ఇండియా అండ్ వీఆర్ గోయింగ్ టు బి ప్రౌడ్ దట్ వావ్ ఇండియాలో ఇలాంటి టాలెంట్ ఉన్నారా అని సైదులు సూపర్ థ్యాంక్ యూ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాను అందుకని ఇలా ఇలా ఉన్నాను ఆనంద్ థ్యాంక్ యూ ఆనంద్ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ ఏంటి నా వాయిస్ బాగుందని మెసేజ్ చేసావు మరీ దారుణం అసలు ఎలా తయారైంది తెలుసా నా పాత వీడియోలు జనాలు నాకే పంపించి ఇదేంటిది మీ వాయిస్కి ఎవరో డబ్బింగ్ చెప్పారు అని అడుగుతుంటారు కానీ కాదు నేను ఆ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నాను అందరికీ అది నా వాయిసే ఒక్కప్పట్లో అలా ఉండేది తర్వాత షోల్లో వాడి 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 ఇలా తయారైంది సుమక్క మీరు చాలా బాగుంటారక్క నేను మిమ్మల్ని చూసి ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అక్క ఐ లవ్ యూ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ టు ఓకే ఎస్ పీపుల్ వేమూరు అక్క నువ్వు చెప్పు నువ్వు చెప్తే మేము ఇంకా వినకుండా ఉంటామా వినండి వినండి ఇంకా ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ
మాధవి సుమా వాళ్ళు నిన్ను భయపెడుతున్నారా అంటే మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఉండేవాళ్ళు నన్ను భయపెడుతున్నారా అనా లేదు అంటే నాకు భయమేస్తుంది వాళ్ళు పైన నుంచి కింద పడిపోతారేమోనని పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ క్యాల్కులేషన్స్ లో వాళ్ళు సూపర్ వాళ్ళకి ఇంత కూడా భయం లేదు హేమంత్ అక్క మా డాడీ కూడా అక్క అంటారు మేము కూడా అక్క అంటాం మా పిల్లలు కూడా అక్క అంటారు బాగుంది బాగుంది నైస్ నైస్ కంటిన్యూ చేయండి మీ ఫ్యామిలీ అంతా అలా అంటున్నారంటే ఇప్పుడు ఇంటి ఇల వేల్పు ఫ్యామిలీ డాక్టర్ అలా ఉంటారు కదమ్మా మీ ఫ్యామిలీ అక్కనమ్మా నేను మీ ఫ్యామిలీ అక్కని ఓకే ఆల్ షోస్ ఓన్లీ సెలబ్రిటీ నాట్ కామన్ పీపుల్ వై అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు కామన్ పీపులే మొత్తం టాలెంట్ అంతా అక్కడ చూపించేది వాళ్ళందరూ ఎక్కడెక్కడో చాలామంది చాలా చిన్న స్టేజెస్ నుంచి వచ్చి వాళ్ళ టాలెంట్ని అక్కడ బయట పెడుతూ ఉంటారు వచ్చి కూర్చునే వాళ్ళు ఇద్దరు సెలబ్రిటీస్ ఛాలెంజ్ చేస్తారు అదర్వైజ్ ఆల్ ది పీపుల్ హు ఆర్ కమింగ్ ఇలాగే మెల్లిగా పైకి వచ్చిన వాళ్ళే ఇవి అందరూ సెలబ్రిటీస్ అంటారు ఈ సెలబ్రిటీస్ ఎక్కడి నుంచి అయ్యారు చెప్పండి ఎక్కడి నుంచి అయ్యారు సెలబ్రిటీస్ ఈ సెలబ్రిటీస్ కూడా ఒకప్పుడు కామన్ పీపులే కదా నేను ఎవరిని అసలు నాకు అసలు టీవీ అంటే షూటింగ్ అంటే సినిమా అంటే ఏమీ తెలియదు అసలు డైరెక్టర్ నాకు యాక్షన్ అని చెప్పకముందు పరిగెత్తుకొచ్చిన దాన్ని నేను ఈరోజు ఇంత వాగుడు వాగుతూ ఉన్నాను నేను సో అందుకని ఐ థింక్ ఏ ప్రొఫెషన్లో అయినా సరే దెర్ ఇస్ అ స్టార్టింగ్ టైం వీఆర్ ఆల్ కామన్ పీపుల్ ఓన్లీ అండ్ దెన్ అక్కడి నుంచి వీ జస్ట్ బికమ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ లత హాయ్ ఎనర్జెటిక్ మేడం హౌ ఆర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఆర్ యూ డూయింగ్ ఎనీ ఛాలెంజ్ ఇన్ దిస్ షో ఉంది నేను రవి ఒక ఛాలెంజ్ చేశా అది చెప్ప సస్పెన్స్ చూద్దురు కానీ మీరు త్వరలో తెలుస్తుంది భావన అండ్ మెనీ అదర్ పీపుల్ ఎవరు రెహమాన్ జీతో పనిచేయటం చాలా సంతోషంగా ఉంది ఆల్ ది బెస్ట్ ఎస్ నాకు కూడా జీ తెలుగుతో చాలా కాలం తర్వాత మళ్ళీ నేను వర్క్ చేస్తూ ఉన్నాను ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ నాకు ఏంటంటే నేను టీవీకి సంబంధించిన దాన్ని అనమాట కానీ టైం దొరకక టైం కుదరక ఒక స్లాట్కి నేను చేయడానికి నాకు వ్యవధి కుదరక ఇప్పటికీ ఇంత లేట్ అయిందనమాట సో ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ జీ తెలుగు మీ యాంకరింగ్ అంటే చాలా ఇష్టము మీకు తెలుసా అసలు యాంకరింగ్ అనే పదం కూడా తెలియకుండా యాంకరింగ్లోకి వచ్చిన దాన్ని నేను అయ్యో నేను వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఇందాకే చెప్పాను నారాయణ గారు మీరు ఎక్కడున్నారు అప్పుడు బీయింగ్ అ హిందూ యూ హ్యావ్ ఫర్గాటెన్ టు విష్ అని అంటున్నారు నేను ఇద్దరికీ చెప్పాను క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాను వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పాను రెండు చెప్పి చూసారా భలే కలిసి వచ్చాయి రెండు అన్నాను అండ్ అలాగే దేవుళ్ళు కూడా ఇలాగే కలిసి ఉంటారని చెప్పాను ఓకే యు ఆర్ వెరీ గుడ్ ఇన్ తెలుగు నేర్చుకున్నాను నేర్చుకుంటూనే ఉంటాను ఎవరో మళ్ళీ ఏదైనా ఒక పదంలో కరెక్షన్ చెప్తే ముఖ్యంగా నేను కొన్ని పాటల ప్రోగ్రాంలు అవి చేసినప్పుడు అందులో తెలుగు చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఒక నఖ చిత్రము ఇలాంటివన్నీ మనం రెగ్యులర్ మాట్లాడే వాటిలో ఉండవు అక్కడ రామ్ప్రసాద్ గారు రాసిచ్చేటువంటి స్క్రిప్ట్లో నుంచి చాలా కొత్త తెలుగు పదాలు మళ్ళీ నా లోపలికి తీసుకుంటాను నేను వాటిని నేను వేరే షోల్లో కదులుతూ ఉంటాను వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ న్యూ ప్రోగ్రామ్ అమ్ము థ్యాంక్ యూ సో మచ్ ఏ అండ్ తప్పకుండా చూస్తారు కదా మీరందరూ సండే 9:00 మేము ఇట్లా లైవ్లు పెట్టినా చేసినా మీ అందరికీ తెలుసు కదా ఫైనలీ దీని ఎండ్ రిజల్ట్ ఏంటో టీఆర్పీస్ రావాలమ్మా టీఆర్పీస్ అసలే ఇంత ప్రోమోలు వదులుతున్నారు నా మీద ఇంతెంత ఎక్స్పెక్టేషన్లు పెట్టేస్తున్నారు బాబు వాళ్ళు ఏదో ప్రోమోల్లో రాసుకున్నారు కానీ నేను ఒక సాదా సీదా మామూలు నార్మల్ యాంకర్నమ్మా అంతే ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అంతే ఇవాళ నాకు ఎఫ్బి లైవ్ ఇచ్చారనుకో దీంట్లో ప్రోగ్రామ్ చేసుకుంటాను నేను ఓకే గిరి ఫేవరెట్ యాంకర్ అండ్ ఫేవరెట్ షో అండ్ ఫేవరెట్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ గిరి వంశీ వాట్ హ్యాపెన్ టు యువర్ థ్రోటా ఏమైంది బాగానే ఉందిగా హలో చాలా సంవత్సరాల నుంచి ఇది ఇలాగే ఫిక్స్ అయిపోయింది బాబు ఇంకెందుకన్నా పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయకు ఇది ఇంతే నేను లక్కీగా సింగింగ్ ప్రొఫెషన్లో లేను అఫ్కోర్స్ నేను ఉంటే జనాలకు చాలా ప్రాబ్లం వచ్చేది వ్యాక్సినేషన్ అవసరం పడుండేది కాదేమో అది వేరే విషయం కానీ ఇలా త్రోట్లో స్ప్లిట్ అవుతూ ఉండడం చాలా ప్రాబ్లం అయ్యేది యాంకరింగ్ కాబట్టి అలా నడిపించేస్తున్నా అండ్ ఆనంద్ అక్క ఒక్కసారి అనంతపురం అనాలా అనంతపురం అన్నాను ఓకేనా క్వీన్ ఆఫ్ యాంకర్ అక్క
ఎవరా క్వీన్ ఎవరు ఎవరు అక్క మీరు జీని వదిలి వెళ్ళకండి ప్లీజ్ జీలోకి వచ్చేయండి రహమాన్ రహమాన్ నువ్వు జీలో పని చేస్తున్నావా అక్క ఒకసారి అనంతపురం గురించి ఆడియో ఫంక్షన్ లో మాట్లాడితే చూడాలని ఉంది అదేంటి సినిమా సినిమా వచ్చిందిగా అనంతపురం అనంతపురం రాలేదు కదా అనంతపురం వచ్చింది ఓకే మాట్లాడదాం ఓకే ఇప్పుడు నేను ఏం తాగుతున్నాను అని మీలో చాలా మందికి డౌట్ రావచ్చు చెప్పేస్తాను ఈ టైం లో ఏం తాగుతాం టీ తాగుతున్నాను కానీ నేను మిల్క్ మానేశాను కొంచెం మిల్క్ ఇంటాలరెన్స్ వచ్చింది అన్నమాట దాని బదులుగా జీడి పాలు వాడి టీ లోకి దాన్ని పోసుకొని తాగుతున్నాను Cheers! Merry Christmas and a Happy New Year! Nallanki Balaji. God? God Promise. Z Telugu, my favorite akka. Z All Serials, my favorite akka. Thank you. I also God Promise. Raju. My daughter wants to meet you. Hey, auntie, me voice router ledan bettaru. నా వాయిస్ నాకు బాగానే వస్తుంది ఐ మీన్ మీకు రావట్లేదా ఏంటి హే ప్లీజ్ గైస్ టెల్ మీ నాటికి మెసేజ్లు వచ్చి ఉండేవి అలాంటివి ఏం రాలేదంటే వస్తున్నట్టే ఉంది ఓకే సో ఎనీబడి వాంట్స్ టు ఆస్క్ ఎనీథింగ్ అబౌట్ ద షో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ డూ యు వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ అబౌట్ ద షో నా ఖాళీ సమయాల్లో నేనేం చేస్తాను అంటే ఒకప్పుడు వరకు నాకు ఓటీటీలు కానీ ఈ వెబ్ సిరీస్ కానీ చూడడానికి టైమే లేదు అసలు అలా కూడా ఒక ప్రపంచం ఎగ్జిస్టింగ్ అని నాకు తెలియదు ఈ పాండమిక్ వల్ల లాక్డౌన్ అయిన తర్వాత నుంచి కొంచెం అవి చూడడం మొదలుపెట్టాను ఈ మధ్య చూస్తున్నటువంటి సిరీస్ ఈజ్ బ్రేకింగ్ బ్యాడ్ ఐఎమ్ లైకింగ్ ఇట్ సూపర్ సూపర్ స్క్రీన్ ప్లే సూపర్ డైరెక్షన్ సూపర్ పర్ఫార్మెన్సెస్ You rocks the mini television as an anchor with your punches. Thank you, Ray. Sailaja, Sailaja. Sumagaru, inta baga ekkada nerchukunnavu ra inta baga matalu. Ayyo, Sumagaru inta baga ekkada nerchukunnavu matalu. Ala anamata, Sailaja. Na bangaru thalli. Itlage nerchukuntu nenu nerchukuntu unnanu ante. Sheikh Razia. Hi, Sumakka. Please say hi to me. Hi, Razia. Hello, hello. నందిని ఇన్ షో ప్రదీప్ ఇస్ దేర్ అయ్యా లేదు మీరు చూడలేదా ప్రోమో రవి ఉన్నాడు మిస్టర్ రవి ఏం చెయ్యాలో దానికోసమనే ఉన్నాడు అంటే షోని ఇట్లా సాఫీగా నడుస్తున్న టైంలో వచ్చి ఏదో ఒక ఛాలెంజ్ విసురుతాడు మన వాడు చేస్తాడా లేదా చూద్దాం మీరు కూడా చూడండి మీకు తెలుస్తుంది ఒక పక్కన టాలెంట్స్ పర్ఫార్మెన్సెస్ ఇంకో పక్కన సెలబ్రిటీ ఛాలెంజెస్ వాటి మధ్యలో మా ఇద్దరి వాగుళ్ళు మీకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ 9 to 10 ఆన్ జీ తెలుగు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ మిస్ అవ్వకుండా చూడండి ఓకే అక్క మీరు చాలా అందంగా ఉన్నారు సంపత్ కుమార్ మీరు చాలా బాగా బిస్కెట్లు వేస్తున్నారు ఓ ఇది ఎవరు అడిగారు శోభా సునీల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్లో మీరు యాంకరా జడ్జా అమ్మో నేను జడ్జి చేయలేనండి బాబు నాకు అందరికీ ఇచ్చేయాలనిపిస్తుంది పాయింట్లు అది ప్రాబ్లం సురేష్ రెడ్డి అక్క అబౌట్ ఎన్టీఆర్ అన్న రాజీవ్ అన్న ఫ్రెండ్షిప్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ రాయ్ జగదీష్ షో గురించి చెప్పండి మ్యామ్ ప్రదీప్ గారు చేసినటువంటి షో చూసాము ఇప్పుడు ఎనీథింగ్ డిఫరెంట్ ఆర్ సేమ్ ఓకే గుడ్ క్వశ్చన్ అండ్ ప్రదీప్ తనదైన స్టైల్లో తను హోస్ట్ చేశాడు అండ్ హీ సూపర్ ఈజ్ వండర్ఫుల్ సో ఇప్పుడు నేను అండ్ రవి కలిసి చేయబోయేటువంటి ఈ షోలో ఎలాంటి విశేషాలు ఉంటాయో తెలుసుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ టు సీ ద షో మా ఇద్దరి మధ్యలో ఒక చిన్న ఏమంటారు సటైరికల్ పంచెస్ నడుస్తూ ఉంటాయి నేను రవి మీద వేస్తాను రవి నా మీద కూడా వేస్తాడు చూడండి ఎలా ఉంటుందో అన్నీ అక్కడ ఆన్ ద స్పాట్ నువ్వు పొడుస్తావా నేను పొడుస్తా ఈ టైప్లో ఉంటుంది సో సండేస్ అండి 9 o'clock ఆనంద్ అడిగారు సండే 9 o'clock సోహెల్ గురించి సోహెల్ గురించి మనం చెప్పిందా ఆడా నే ఆడా అది ఓకే మంగ మీరు జడ్జి చేయండి అది తెలుగులోకి జడ్జి చేయండి అయింది జడ్జి
ఐ విష్ టు సీ యూ అండ్ ప్రదీప్ గారు ఇన్ షో. మధ్యలో చేసాం కదా మేము ఒకటి, కొంచెం గ్యాప్ తీసుకుందాం, మళ్ళీ చేస్తాంలే. మాధవి మేడం జీ ప్రోగ్రామ్ క్యాన్వాస్ చేస్తున్నారా? యా చేస్తున్నాను. ఎవరో చాలా పెద్ద మెసేజ్ టైప్ చేశారు. ఓకే మేడం, మేడం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పేశా, యాంకర్ విత్ అ లాట్ ఆఫ్ స్పాంటెనిటీ అండ్ లైట్ పిచ్చి, అంతే. ఇది ఒక మంచి యాంకర్ అవడానికి కావాల్సిన లక్షణాలు అమ్మా, రాసుకోండి, పెన్ పేపర్ తీసుకోండి. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, తీసుకున్నారా? ఒక మంచి యాంకర్ని తయారు చేసేటువంటి పద్ధతి, ముందుగా ఒక 2 చెంచాల స్పాంటెనిటీ, ఒక 2 చెంచాల మాట తీరు, ఒక 4 చెంచాల ఓర్పు, ఒక 15 చెంచాల భాష మీద పట్టు, ఒక 24 చెంచాల ఓపిక, ఒక 34 చెంచాల మంచితనం, అన్నీ కలిపి మిక్స్ చేసి గ్రైండర్లో వేసేసేయండి, మంచి యాంకర్ తయారవుతుంది. ఏంటి నిజంగానే రాసుకుంటున్నారా ఏంటి మీరు? ఎవరిది హమ్ము, వాంట్ టు షేర్ స్టేజ్ విత్ యూ అక్క, నీతో కలిసి షో హోస్ట్ చేయాలని ఉంది. ఓకే తప్పకుండా. యు ఆర్ నాట్ అట్ ఆల్ గివింగ్ రిప్లై టు మీ జ్యోతి. వాట్ రే, వాట్ ఈస్ ద క్వశ్చన్ యూఆర్ ఆస్కింగ్ మీ? యూఆర్ ఓన్లీ జస్ట్ పుట్టింగ్ దట్ పుట్టును. ఏ రాజేంద్ర, వాట్ ఈస్ దిస్ టైపింగ్ రే? వాట్ హ్యాపెన్ టు యువర్ కీబోర్డ్? యువర్ టైపింగ్ HEUSDAFGFKKKLM. యూ టైపింగ్? యువర్ పిల్లలు టైపింగ్? హూ టైపింగ్ రే? ఐ నాట్ అండర్స్టాండింగ్ 1 ముక్క. ప్లీజ్ టైప్ రే ప్రాపర్ ఇంగ్లీష్. ఇట్ ఇస్ గాన్ రే, ఇట్స్ గాన్, ఫుల్లీ గాన్. హాయ్ సుమక్క, మాది యానామ్. మా మిస్సెస్ లక్ష్మీకి హాయ్ చెప్పండి. ఏ యానమ్, ఐ లవ్ యానమ్, ఐ లవ్ యానమ్, యానమ్ పీపుల్, యానమ్ ఫుడ్. ప్రతిభారెడ్డి, హాయ్ సుమా, హవ్ ఆర్ యూ? ఓకే. చంద్రశేఖర్, వరల్డ్స్ బెస్ట్ యాంకర్ అండి మీరు. అమ్మో చాలా పెద్ద బిర్ది ఇచ్చేసారు, పెద్ద బిస్కెట్. రాజీ జగదీష్, మేడం షోకి ఓన్లీ టీవీ సెలబ్రిటీస్ వస్తారా, మూవీ సెలబ్రిటీస్ కూడా వస్తారా? అందరు వస్తారు, మూవీ సెలబ్రిటీస్ కూడా వస్తారు. మేడం మీ బ్యూటీ సీక్రెట్ గురించి చెప్పరా ప్లీజ్. మంచిగా సబ్బుతో మొహం కడుక్కో, లేకపోతే సున్నిపిండి అయినా ఏదైనా పర్వాలేదు. ఆ తర్వాత ఇంట్లో పౌడర్ ఉంటుంది కదా, పౌడర్ పౌడర్ కొట్టుకో మంచిగా. తర్వాత కాట్కి రాసుకో, కొంచెం లిప్స్టిక్ వేసుకో, ఫోన్లో ఫిల్టర్ ఉంటే పెట్టుకో సరిపోతుంది, బొట్టు పెట్టుకో, అబ్బాయి అయితే పెట్టుకోకు. ఓకే, ఏమిటో నా బ్యూటీ వెనకబడ్డారు. ఓకే, ఇన్ అనదర్ 2 మినిట్స్ నేను వైండప్ చేస్తున్నాను ఇవాళ లైవ్ని. సో ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ అడగాలి అంటే అడగండి. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అండ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఆల్ ఈజ్, ఎప్పుడైనా సరే షో అయినా సినిమా అయినా కథ నచ్చితే, కంటెంట్ నచ్చినట్టయితే మీరు తప్పకుండా ఆదరించారు. అలాగే నేను చేసినటువంటి చాలా షోస్ నడిచాయి, సుమా ఉన్నంత మాత్రాన్న ఒక షో ఏమీ నడవదు. షోలో బోలెడంత కంటెంట్ ఉండాలి, మంచి పట్టు ఉండాలి, అప్పుడు జనాలు దే విల్ వాంట్ టు సీ ద షో వీక్ ఆన్ వీక్. సో అలాంటి ఒక మంచి షో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ మీరు తప్పకుండా వాచ్ చేస్తారు అన్న నమ్మకం నాకుంది. ఎక్కడికి వెళ్తారులేండి అయినా. కాబట్టి ఎవ్రీ సండే ఈజ్ గోయింగ్ టు బీ నౌ సుమడే అండ్ రవివారం ఎట్లాగో ఉంది కాబట్టి ఇద్దరం ఉంటాము. ఎంజాయ్ ద షో, కాసేపు మీ టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి రిలాక్స్ అయిపోయి హాయిగా షోని చూసేసేయండి. ఓకేనా? లాస్ట్ 3 క్వశ్చన్స్ తీసుకుంటున్నాను, లాస్ట్ 3 క్వశ్చన్స్. ప్రణయ్ రెడ్డి, హాయ్, హౌ ఆర్ యూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఐ థింక్ గుడ్. యా, వీఆర్ ఆల్ గుడ్, బట్ స్టే సేఫ్ and be responsible. God bless you Sumatalli, your spontaneity matalu really great ammudu. Amma andariki raavu. Okay, andariki vere vastayi. Okokkallaku okkati ichadandi bhagavantudu, naaku idi ichadante ee area chusko annadu ante.
कब्जा कब्जा एरिया। बाय अक्का, सी यू इन द शो, ये एंड दैट इज मी साइनिंग ऑफ। थैंक यू सो मच राजेश्वरी, थैंक यू एवरीबडी हु जॉइंड टुडेज शो, नाइस टॉकिंग टू ऑल ऑफ यू ऑल। मल्ली इलागे ఒకసారి నేను లైవ్ లో కలుస్తాను, అప్పటి వరకు జీ తెలుగులో కలుస్తాను। హే రాజేంద్ర, ఇంకా సరిగ్గా టైప్ చేయవా? HRMKFJPKLMNQPRST ఓకే అంటే ఆ భాషలో మీరు చాలా చాలా నా షోస్ చూస్తున్నాను అని చెప్పినందుకు ధన్యవాదములు। మా పిల్లలకి హాయ్ చెప్పండి, వరలక్ష్మి, హాయ్ వరలక్ష్మి, థాంక్యూ అండ్ బై బై బై, సీ యు ఆల్ ఆన్ జీ తెలుగు।